2019 ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ అని చెప్పి ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ బీసీ డిక్లరేషన్ ఇంపాక్ట్ ఆనాటి ఎన్నికల్లో 151 సీట్లు రావడంలో బీసీల ఓట్లు బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడడంలో ప్రయోజనమైంది. అయితే ఆ తర్వాత కాలంలో బీసీలకు అనేక పదవులు ఇచ్చారు, నామినేటెడ్ పదవుల్లో 50% ఇచ్చుకొచ్చారు, అట్లాగే మంత్రి పదవులు రాజ్యసభ సభ్యత్వాలు ఇవన్నీ ఇచ్చారు. అయినా కూడా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 164 సీట్లతో తెలుగుదేశం కూటమి గెలిచింది, 11 సీట్లకే జగన్ పరిమితం అయ్యారు. అయితే ఆ బీసీలకు సంబంధించినటువంటి న్యాయం చేసేందుకు ఏం చెయ్యాలి అన్న దాని మీదన ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఒక కీలకమైనటువంటి ప్లాన్ చేస్తోంది. బీసీలకు సంబంధించి మేలు కలిగేలా చంద్రబాబు నాయుడు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారని, ఇందుకోసం 8 మంత్రులతో ఒక కమిటీ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగానే బీసీల రక్షణకు చట్టం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బాబు ఇచ్చినటువంటి హామీ ఆధారంగా బీసీ డిక్లరేషన్లో రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని అమలు చేసే విధంగా ఎలాంటి చట్టం ఉండాలి అన్నటువంటిది వీళ్ళందరూ కలిసి సజెస్ట్ చేయబోతున్నారు.